హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గుంటూరు అభిరుచులు. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం పచ్చి మామిడికాయతో టేస్టీగా పులిహోరని ఎలా చేసుకోవాలో చూద్దామండి. పచ్చి మామిడికాయల సీజన్ వచ్చేసింది కాబట్టి చాలా ఈజీగా క్విక్గా ఈ రెసిపీ చేసుకోవచ్చండి. ఇక్కడ పచ్చి మామిడికాయని తీసుకొని పైన ఉన్న తోలుని పీల్ చేసేసి తురిమి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉడికించిన రైస్ని ఒక వెడల్పాటి ప్లేట్లోకి తీసుకోవాలండి. ఈ రైస్ ఉడికేటప్పుడే ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా వేయటం వల్ల పసుపు అంతా చక్కగా రైస్కి పట్టుకొని పచ్చివాసన కూడా లేకుండా చాలా బాగుంటుంది. ఈ రైస్లో 2 స్పూన్ల ఉప్పు వేసి ఇలా స్లోగా కలుపుకోవాలి. పులిహోర కాబట్టి అన్నం పొడిపొడిలాడుతూ ఉంటేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ వేడయ్యాక 1 గుప్పెడు పల్లీలను వేసి ఈ పల్లీలు చక్కగా వేగే వరకు వేయించుకోవాలి. ఈ వేగిన పల్లీలని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే ఆయిల్లో 4 ఎండుమిర్చి, 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల మినపప్పు, 2 స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకోవాలి. పోపు గింజలు ఎక్కువ ఉంటేనే పులిహోర టేస్టీగా ఉంటుందండి. మధ్యలో ఈ ఎండుమిరపకాయలు వేగిపోయాయి కాబట్టి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీనిలోకి 1 గుప్పెడు కరివేపాకు, అలాగే 6 పచ్చిమిర్చిని చిలికలుగా వేసి ఇందులో వేసి వేయించుకోవాలి. 1 చిటికెడు ఇంగువ కూడా వేసి ఇవన్నీ వేగిన తర్వాత ఈ పోపు మిశ్రమాన్ని మనం అన్నంలోకి ట్రాన్స్ఫర్ చేయాలి. తర్వాత అదే ప్యాన్లో మామిడికాయ తురుమని వేసుకోవాలి. 1 కప్పు క్యారెట్ తురుము కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఈ మిశ్రమాన్ని కూడా మనం అన్నంలోకి ట్రాన్స్ఫర్ చేసి, ఆల్రెడీ పల్లీలు ఎండుమిర్చి వేయించుంచాం కదా, వాటిని కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని చాలా స్లోగా ఇవన్నీ కూడా రైస్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి 1/2 నిమ్మకాయ రసం పిండుకోవాలండి. అంతా మిక్స్ అయ్యేలాగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం నిమ్మరసం వేయటం వల్ల మామిడికాయలో ఉండే వగరు తెలియకుండా చక్కగా మంచి టేస్ట్ వస్తుందండి. చూసారా, ఇప్పుడు మనకి ఎంతో రుచికరమైన మామిడికాయ పులిహోర రెడీ అయిపోయినట్లేనండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.